భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది రోజు యాభై వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది అటు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ ఉధృతి కొనసాగుతోంది ప్రపంచంలో కోవిడ్ కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉండగా మరణాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది రోజురోజుకు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు మరణాల సంఖ్య పెరుగుతోంది భారత్లో ఒక్క ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఎనిమిది వందల ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు దీంతో భారత్లో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిదికి చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మరో యాభై రెండు వేల నలభై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఐదుగా నమోదైంది ఇక ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి కొత్తగా తొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు మందికి పాజిటివ్ వచ్చింది దీంతో మొత్తం బాధితుల సంఖ్య లక్ష డెబ్బై ఆరు వేలు దాటింది కరోనాతో మరో అరవై ఏడు మంది చనిపోయారు మొత్తం మరణాలు పదహారు వందలకు చేరాయి ఇప్పటి వరకు తొంభై ఐదు వేల మందికి పైగా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం ఏపీలో డెబ్బై తొమ్మిది వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి తెలంగాణలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది కొత్తగా మరో పన్నెండు వందల ఎనభై ఆరు మంది కరోనా బారిన పడ్డారు ఇందులో ఒక్క హైదరాబాద్ కు చెందిన వారే మూడు వందల తొంభై ఒక్క మంది ఉన్నారు తాజాగా మరో పన్నెండు మంది కరోనాతో చనిపోయారు దీంతో తెలంగాణలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య ఐదు వందల అరవై మూడుకు చేరింది కాగా తెలంగాణలో ఇంతవరకు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది కరోనా బారిన పడ్డారు ఇక మహారాష్ట్రలోనూ కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది ఇప్పటికే రాష్ట్రంలో పదిహేను వేల ఏడు వందల కోవిడ్ మరణాలు నమోదయ్యాయి నిత్యం అక్కడ రెండు వందల యాభైకి పైగా కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది తమిళనాడు ఢిల్లీలో ఇప్పటి వరకు నాలుగు వేల చొప్పున కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లోనూ రెండు వేల ఐదు వందల చొప్పున కరోనా మరణాలు సంభవించాయి అయితే దేశంలో కరోనా రికవరీ రేటు అరవై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతానికి పెరిగిందని తెలిపింది కేంద్రం ప్రస్తుతం యాక్టివ్ కేసుల కన్నా రికవరీ కేసుల సంఖ్య అధికంగా ఉందని తెలిపింది మరణాల రేటు రెండు పాయింట్ ఒకటి ఒక్క శాతంగా ఉందని తెలిపింది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల యాభై కరోనా టెస్టులు చేశామని తెలిపారు అధికారులు